ఇంట్లో తెలిసిన ఒక 1 మంత్లోనే మొత్తం జరిగిపోయింది. అసలు కన్నీలే ఆ అమ్మాయి మ్యారేజ్ రేపు నైట్ అనగానే కథం. ఆ అమ్మాయి మ్యారేజ్ రేపు నైట్ అనగానే ఇది కామన్ అన్న, చేయొచ్చు ప్రపోజ్ చేయడానికి. ఏంది మస్తు మంది ఉన్నారు, 1000 మందికి ప్రపోజ్ ఒకటి పడదా అన్న, 1000 మందికి ప్రపోజ్ ఒకటి పడదా అన్న. ఆమెను బ్యాడ్ చేయను నేను, నా ఉద్దేశం అంటే ఎందుకంటే టైంపాస్ ఏదే అన్న జెన్యున్ కావు, టైంపాస్ ఏదే అన్న జెన్యున్ కావు. हेलो गाइस, दिस इज प्रेम कुमार. इन रोज प्रांकल अभी कंटिन्यू चेस्तेने उंटाम. इप्पुडु कोत्त कॉन्सेप्ट वच्चाम, अंटे नार्मल गा लव ब्रेकअप्स अयि चाला मंदी बाधपड़ुतू उंटारु कदा, वाळ्ळ दग्गर पोयि इंटर्व्यू तीसुकोनि वाळ्ळ फीलिंग्स एट्लु उन्नायि अनेदि मीकु मीतो शेर चेसुकुंदामनि इदि स्टार्ट चेसाम. अन्न पेरु इरफान, अन्नदि इट्लाने सेम लव ब्रेकअप स्टोरी उन्नदि. అన్న మనతో షేర్ చేసుకుంటా అనే చెప్పిండు, అంటే నేను అడిగినా చెప్పేసిండు. అన్న చెప్పన్న, ఎట్లా స్టార్ట్ అయింది ఏంది? అన్న లవ్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో లవ్ ఈజ్ కంపల్సరీ, లవ్ అన్నాక అందరికీ ఉంటుంది. నాకు కూడా లవ్ ఉందన్న, కానీ అందరికీ ఉన్నట్టు లవ్ నాకు కాదు, నాది కొంచెం డిఫరెంట్. నాది కొంచెం నేను నా ఫస్ట్ లవ్ అంటే చేసింది ఒకటే లవ్. నా ఫస్ట్ లవ్ స్టార్ట్ అయింది అరౌండ్ 6th or 7th అంటే 2009-2010 నా లవ్ స్టార్ట్ అయింది. అన్న అంత చిన్నప్పుడు అంటే లవ్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత లవ్ అంటారు కదా, నీకు అంత చిన్న ఏజ్లో స్టార్ట్ అయింది అని అంటున్నావు కదా, దాన్ని లవ్ అంటారా అన్న? అన్న లవ్కి ఒక ఏజ్ ఉండదని నేను నమ్ముతా. అందరు ఏమనుకుంటారు నాకు తెలియదు, లవ్కి ఏజ్ ఉండదని నేను నమ్ముతా. ఓకే, అంటే అన్న ఎట్లా అంటే ఎట్లా చూసినా అమ్మాయిని ఎట్లా పరిచయం? అంటే మాకు కొంచెం దూరం రిలేషన్ కమ్ నా జూనియర్. ఓకే, నా ఒకటే స్కూల్, చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, మొత్తం మంచిగా ఒక ఫ్రెండ్స్ దాకా ఉండే. ఆ ఫ్రెండ్స్ బికమ్ లవ్, అలా మెల్లి మెల్లిగా లవ్ మాది. అంటే ఆమెను చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగిందా తర్వాత? అంటే నార్మల్గా ఎక్కడైనా చూసినావా లేకపోతే స్కూల్లోనే చూసినావా? చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాను అన్న. ఇగో ఇప్పుడు అమ్మాయిలు అంటే రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు పొంగని అబ్బా ఏముందిరా, అది వేరే, ఆ థాట్ వేరే. కొంతమంది అమ్మాయిలు ఉంటారు అది అందరికీ తాకదు, అది కొంతమందికే తాకుతుంది చూడంగానే అమ్మా అది ఇక్కడ తాకుతుంది, ఇక్కడనో తాకదు, ఇక్కడ తాకుతుంది, అది ఇక్కడ తాకుతుంది, ఇక్కడనో తాకదు, ఇక్కడ తాకుతుంది. అరే అట్లా కాదన్న, ఏజ్లో ప్రపోజ్ ఏజ్లో చేసినావు? హానెస్ట్గా మా లవ్ స్టార్ట్ అయింది, బట్ మా లవ్ స్టార్ట్ అయిన మేము 5 ఇయర్స్ కూడా అయింది, కానీ ప్రపోజ్ చేసుకోలేము. అంటే ఆమెకు నీ మీద ఉంది, నీకు ఆమె మీద ఉంది, ఫుల్ డీప్ ఇటు ఫింగర్ కూడా టచ్ చేయకపోయినాయి అమ్మాయి, అంత జెన్యున్గా ఉన్నది. అంటే ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అయిందన్న? అది 9 ఇయర్స్. 9 ఇయర్స్, 8 to 9 ఇయర్స్ కంటిన్యూ అయింది. 8th ఇయర్ కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి, 9th ఇయర్ ఉండే కలిసే ఉండే మొత్తం. ఆమె మ్యారేజ్ అయ్యేదాకా కలిసే ఉండే, ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయినాక కూడా కలిసే ఉండే, ఆమె మ్యారేజ్ 1 డే బిఫోర్ దాకా కలిసే ఉండే. మ్యారేజ్ అయిపోయింది అన్న? ఆమె మ్యారేజ్ అయిపోయింది, ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయింది, బట్ నాకు తెలియదు, ఎవరు నాకు చెప్పలేదు. నేను నా లవ్ నేనే ఉన్నా, నాతో రోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బేబీ, డార్లింగ్ నడుస్తున్నాయి అన్నీ. ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా తెలియదు. రేపు నైట్ మా ముస్లిమ్స్ మ్యారేజ్ నైట్ టైం చేస్తారు. రేపు నైట్ మ్యారేజ్ అంటే ఈరోజు దాని ముందు రోజు నైట్ తెలిసింది నాకు. అంటే ఆమె చెప్పలేదా అన్న? మరి మా రిలేషన్ చెప్పిన కదా, నార్మల్గా రోజు డైలీ నైట్ తిరుగుతా ఫ్రెండ్స్తో, తిరిగేసి ఇట్లా ఇంటికి వెళ్ళిపోతా నైట్ టైము. ఆ రోజు నైట్ కొంచెం తొందరగా వెళ్ళిపోయాను ఇంటికి, అరౌండ్ 9 కి అట్లా వెళ్ళిపోతే మా మమ్మీ హ్యాండ్లో వెడ్డింగ్ కార్డు ఉండే. నేను పోయి మమ్మీ ఎవరిది కార్డు ఏంది అని చెప్పి నేను అడిగితే
అదేరా మన ఇంటి ఉంటుందా రిలేషన్, మన ఆ అమ్మాయి మ్యారేజ్ రేపు నైట్ అనగానే కథం, ఆ అమ్మాయి మ్యారేజ్ రేపు నైట్ అనగానే సామాన్లు మొత్తం నెత్తి మీదకి వచ్చేసినాయి. ఏం అర్థమైతే లేదు, మొత్తం టెన్షన్ టెన్షన్. ఫోన్ చేస్తానేమో ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బయటికి అయినా ఇవి చూస్తే మొత్తం పబ్లిక్ ఉంది, వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు, మొత్తం మైండ్ ఏం పనిచేయదు. ఇక తర్వాత ఇక మదర్ ఇంటికి వెళ్ళి కార్ తెరిచి నీట్ చూస్తే నేముంది క్లారిటీగా, నేముంది నేమ్ తీసి ఇక ఏడ్చుకుంటున్నా. ఇక నైట్ మొత్తం ఇంటికి పోతే ఇక ఫ్రెండ్స్ దగ్గరనే ఉండే, ఇక ఫ్రెండ్స్ అది చెప్పి ఇది చెప్పి మనం నషా చేయం, అది అంతా పోలేదు. ఇక మా ఉన్నారు ముగ్గురు ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ నాతోనే ఉంటారు ఎప్పుడు ఇంటి దగ్గరనే. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చోబెట్టి అరే ఇది కాదురా, ఇది కాదు జీవితం, ఈ పోరిగు ఈ పోరితో తిరిగితే నీకు లాస్ట్కి ఏమని చూసినావు కదా, ఇవన్నీ వేస్ట్ రా, నువ్వు ఇంటికి వెళ్ళు ఫస్ట్, మీ అమ్మితో చెప్పు మొత్తం క్లారిటీగా, మీ అమ్మి చెప్పింది చేయరా, నువ్వు జీవితం ఎదగకపోతే అప్పుడు చూడరు. అంటే నా ఫ్రెండ్స్ మంచోది కాదు, మంచోదని కాదు, ఆ గంగపుకోదు ఇటువంటి మాటలు చెప్పడానికి వాళ్ళకి ఆ థాట్ వచ్చింది మంచిగా. వాళ్ళు నా బాధ అర్థం చేసుకోరు, నా బాధ అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఆ వర్డ్స్ వచ్చినాయి, ఏమైతే వర్డ్స్ వచ్చినాయో జెన్యున్ చెప్పారు వాళ్ళు, అవి ఫాలో అయినా కాబట్టి నేను ఉన్నా, లేకపోతే ఆ రోజే గుడ్ నైట్ అయిపోతుండే. కొందరు ఇప్పుడు లవ్ బ్రేకప్ అయితే కదా లైఫే ఆగం చేసుకుంటారు కదా అన్న. అవునన్న, ఇగో ఒక నిమిషం, ఇప్పుడు లవ్ ఉంది బ్రేకప్ అయింది, బ్రేకప్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఉంటుంది కదా, ఆ 1 వీక్ బతికిండు అనుకో, తర్వాత బతుకుతాడు, చచ్చిపోతే ముందు చచ్చిపోతాడు. ఎందుకంటే ప్రేమ అంటే అంత పిచ్చిది, ప్రేమ గుడ్డిది, ప్రేమ అంటే అంత పిచ్చిది, ప్రేమ గుడ్డిది. కనిపించదు కానీ దాని అమ్మతోడు లోపటి లోపటి దాకా ఉంటుంది అది. అన్న ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైంది అని అంటున్నావు కదా, కాదన్న ఫస్ట్ అమ్మాయికి నువ్వు ఎవరెవరికి ప్రపోజ్ చేసిళ్ళు, నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేసినావు, అమ్మాయికి ప్రపోజ్ చేసిందా? మాది లవ్ స్టార్ట్ అయిన 5 ఇయర్స్ దాకా కూడా ఎవరు ప్రపోజ్ చేసుకోలేదన్న. 5 ఇయర్స్ తర్వాత అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. అంటే నేను గొప్ప అని చెప్పుకోతే అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, ఒక ఆ సిచ్యువేషన్ వచ్చింది. యాక్చువల్గా ఆ రోజు నా బర్త్డే, 5 ఇయర్స్ తర్వాత ప్రపోజ్ చేయకుండా ఆ ఒక్కరోజే ప్రపోజ్ చేస్తే మైండ్ కొంచెం సేపు సైడ్ అయిపోయింది నాకు. అరే అంటే అది ఒక బర్త్డే గిఫ్ట్ లాగాను అట్లా. అన్నా ఇప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లున్నా అన్న, ఇన్ని ఈ 5 ఇయర్స్ ఆగినావు కదా, ఆ రోజు అట్లా చెప్పేవరకు నీ ఫీలింగ్ ఎట్లున్నది, ఎట్లా రియాక్ట్ అయినావు? ఒక్కసారి ఆ ఫోన్ చేసి ఆ మాట చెప్పంగానే అబ్బా ఇది ఇన్నాక చచ్చిపోయినా తాగురా భయ్, దీనికంటే ఎక్కువ ఏమి ఉండదు అని అనిపించింది నాకైతే. కాదన్నా ఇప్పుడు 9 ఇయర్స్ కదా, నువ్వు ఆ అమ్మాయిని అంతా నమ్మినావు కదా, కానీ ఎందుకు మోసం చేసిందా అన్న? మోసం చేసిందా లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా? మోసం 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 మ్యాట్ మోసమే కదన్న, ఇక్కడ మోసమే లేదు, ఇది ఆదుపాదు టైంపాస్ కాదు, జెన్యున్ లవ్ చేసిన అన్న, ఫ్రమ్ ది హార్ట్ చేసిన, టైంపాస్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో తెలియడం, వాళ్ళ మమ్మీ కొంచెం ప్రెషర్ పెట్టడం, వాళ్ళ ఇంట్లో తెలిసిన ఒక 1 మంత్ మొత్తం జరిగిపోయింది. అసలు కన్నీలే ఇవేం అనుకోలే అన్న, అన్నీ మొత్తం అవుట్ గాడ్ అన్న, మొత్తం మ్యాజిక్ అయిపోయింది అట్లా. కాదన్నా ఇప్పుడు నీకు అమ్మాయి పెళ్ళి అవుతుందంటే నువ్వు ఏడ్చినావు అని చెప్పినావు, మీ మమ్మీకి చెప్పినావు అన్న? మరి మొత్తం చెప్పినా మా మమ్మీకి తర్వాత స్టోరీ, ఇగో ఇది ఇది ఇట్లా ఇది ఇట్లా అంటే, ఇక మా మమ్మీ మంచిగా చెప్పేసి దాని తర్వాత నీట్గా అవన్నీ ఏం పంచాయతీ పెట్టుకోకుండా నీట్గా జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకొని అన్న. ఈ గ్యాప్ మళ్ళీ ఈ గ్యాప్లో నీకు ఎవరినైనా మళ్ళా ఏమైనా క్రష్లు జరిగినాయా, లేకపోతే ఎవరినైనా చూస్తే ఆ ఫీలింగ్ కలిగిందా? నేను ఎవరికైనా ప్రపోజ్ చేయడమైనా, నాకు ఎవరైనా ప్రపోజ్ చేయడమైనా, ఇది కామన్ అన్న, చేయొచ్చు. ప్రపోజ్ చేయడానికి ఏం మోస్తు మంది ఉన్నారు, 1000 మందికి ప్రపోజ్ ఒకటి పడదా అన్న, 1000 మందికి ప్రపోజ్ ఒకటి పడదా అన్న. పడుతుంది కదా,
ఆ ప్రపోజ్ చేసాడు ఇక్కడి నుంచి కాదన్న, ఇక్కడి నుంచి రావాలి, అది అందరికి రాదు, లైఫ్ ఒక్కరికే వస్తుంది. అది సెకండ్ పర్సన్కి వచ్చిందంటే నీకు డమ్మీ, నువ్వే పెద్ద డమ్మీ అన్నట్టు అన్న. కాదన్న, ఇప్పుడు అమ్మాయి అమ్మాయిని అంత లవ్ చేసినావు కదా, మాతో ఏమన్నా షేర్ చేసుకుంటావు ఆమె ఆమె పేరు కానీ ఆమె ఎక్కడ ఉంటుంది? ఆమె పేరు చెప్తే ఏమవుతుందన్న? ఏం కాదు, చూసేటోళ్ళకి ఆమెను బ్యాడ్ చేయను నేను, నా ఉద్దేశం అంటే. ఎందుకంటే టైంపాస్ ఏదే అన్న జెన్యున్ కావు, టైంపాస్ ఏదే అన్న జెన్యున్ కావు. ఒకవేళ ఇప్పుడు ఆమె మళ్ళీ వచ్చి ఇర్ఫాన్ నీతో ఉంటా, మ్యారేజ్ అయిపోయిందన్న, ఒక కొడుకు ఉన్నాడు మధుగడికి వస్తుంది ఇప్పుడు ఆమె, నువ్వు గమ్మత్ మాట్లాడతావు? అంతేనా? కాదన్న, ఇప్పుడు ఒకవేళ మన మన వీడియో ఆమె చూస్తూ ఉంటే, ఒకవేళ చూస్తే ఏం చెప్పగలుగుతావు అన్న? కెమెరాకి వెళ్ళి చూసి చెప్పు ఒక్కటే మాట. యాక్చువల్లీ షీఈస్ ముస్లిం, బట్ తెలుగు అర్థమవుతుంది ఆమెకి. ఒకటే మాట, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే, దాని గురించి ఏమొద్దు. ఓన్లీ హ్యాపీగా ఉంటే చాలు అంతే, దాని గురించి ఏమొద్దు. నాకు కొందరు ఇట్లా లవ్ బ్రేకప్ అయిందని సూసైడ్ చేసుకుంటారు కన్న, రాంగ్ స్టెప్ తీసుకుంటారు, ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారు కన్న, రాంగ్ స్టెప్ చేసి తీసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమన్నా? సూసైడ్ చేసుకుంటారు కామన్, అది చెప్పడానికి బాగానే ఉంటుంది, వినేటానికి కూడా బాగానే ఉంటుంది. ఎవడైతే ఆ పొజిషన్లో ఉంటాడో, పొజిషన్లో వానికి నరకం. వాడు సూసైడ్ చేసుకున్న అంటే పక్కన వాళ్ళకి ఎవ్రీథింగ్, వానికి నథింగ్. ఎందుకంటే ఆ ఎమోషన్లో చాలా డేంజర్ అది. లవ్ ఫెయిల్యూర్ అంటే మజాక్ కాదు బ్రో, అమ్మ చాలా డేంజర్ అది. అన్న, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుందన్న? ఆ అమ్మాయి ఏడుంటుంది అంటే పెళ్ళి కాకముందుకు ఏడుండే, ఇప్పుడు కూడా అండగా ఉందన్న, నా మనసులో ఉంటుందన్న ఎప్పటికీ. ఏడున్నా కానీ నీ మనసులో ఉంది? ఏడున్నా మనసులో ఉంటుంది అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇది మన అన్న లవ్ స్టోరీ. ఈ ఇలాంటి అన్న చెప్పన్న, మన గురించి. మనోడు మనోడి పేరు ప్రేమ, లవ్ స్టోరీస్ ఇట్లా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తుండు. ఎవరిదైనా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే మనోడికి ఫాలోఅప్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రేమ్ కుమార్ అని. 280 ప్రేమ్ కుమార్ 280 అని ఉంటుంది. మనకి మెసేజ్ చేయండి, నెంబర్ పెట్టండి. ఇది ఎక్కడన్నా దూరం కాదు, మన హైదరాబాద్లోనే. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ ఉంటే మనకి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. బ్రేకప్ స్టోరీలు ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేయండి, మీ బ్రేకప్ స్టోరీ మేము ఇంటర్వ్యూ తీసి యూట్యూబ్లో ఇస్తాం. ఓకే ఓకే, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెడీ మాస్టర్స్ బెల్ గంట మాత్రం పక్కా కొట్టండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ గంట పక్కా కొట్టాలి.